కాకినాడ రూరల్ మండల కేంద్రమైన కరప గ్రామంలో ఆదివారం ఎస్తేరు పబ్లిక్ స్కూల్ నందు కాకర్ల బుజ్జిబాబు భువనేశ్వరి దేవి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా ఉచిత కంటి వైద్య శిబిరంలో 1070 మందికి కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరాన్ని సత్యకిరణం చారిటబుల్ ట్రస్ట్ రాజమండ్రి వారిచే ఫౌండర్ సాయి కిరణ్ జోష్య భట్ల వారి సహకారంతో కిరణ్ కంటి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ చైతన్య బృందం పాల్గొని రోగులకు వైద్య సేవలు అందించారు. ఈ శిబిరంలో 540 మందికి కళ్ళజోళ్లు అవసరం ఉందని వారికి ఉచితంగా కళ్ళజోళ్లు అందించడం జరుగుతుందన్నారు. 362 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరుగుతుందని కోఆర్డినేటర్ గీతా రేవతి పేర్కొన్నారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ పి సత్యనారాయణ వైద్య సిబ్బంది రోగులకు తమ సేవలు అందించారు. కాకర్ల బుజ్జిబాబు వైద్య బృందానికి రోగులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా తమ సొంత ఖర్చులతో అల్పాహారాలు భోజనాలు ఏర్పాటు చేసి తమ సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. గత 15 సంవత్సరాలుగా కరపలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఎంతో మందికి తమ చేయూతను అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో చోటనేటి వెంకటరమణ, దేవు జమీందార్, సలాది సతీష్, శివయ్య నాయుడు, ఎస్తేరు పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కరప గ్రామంలో రాజమండ్రి సత్యకిరణ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో కాకినాడ శ్రీకనకండ ఆసుపత్రి కాకినాడ నిర్వహణలో కాకల బుచ్చిబాబు గారు చౌదరి వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరానికి సుమారుగా ఒక 800 మంది పేషెంట్స్ రావడం జరిగింది. ఈ 800 పేషెంట్స్లో ఒక 500 మందికి ఉచితంగా కళ్ళజోళ్ళు ఉచితంగా ఆపరేషన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెగా క్యాంప్ సపోర్ట్ చేసినటువంటి ఈ స్పాన్సర్స్ మన సత్యకిరణ చారిటబుల్ ట్రస్ట్ వారికి మా స్నేహితుల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుతుంది. అందరికీ నమస్కారం అండి. ఈ సత్యకిరణ చారిటబుల్ ట్రస్ట్ ట్రూ రే ఆఫ్ హోప్ అండి. మా ఫౌండర్ సాయి కిరణ్ జోషి భట్ల గారు ఆయన సహకారంతో మా కోఆర్డినేటర్ గీతా రేవతి గారు ఈరోజు ఇక్కడ కరప గ్రామంలో ఐ క్యాంప్ జరిగింది. చాలా విజయవంతమైందండి. చాలా ధన్యవాదాలు. అలాగే మాకు బుచ్చిబాబు చౌదరి గారు చాలా సాయం చేశారు. మేము ఇదే కాదండి, మహిళా సాధికారత ప్రాజెక్ట్, ఇంకా డెంటల్ క్యాంప్, అలాగే గర్ల్ చైల్డ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా చేస్తాము. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి కూడా స్పాన్సర్ చేస్తామండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ టు శ్రీ కిరణ్ సార్, సత్యకిరణం చారిటబుల్ ట్రస్ట్కి థ్యాంక్స్.